మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అమ్మ గురించి చెప్పాలంటే మన జీవితం సరిపోదు అసలు అమ్మకి సాటి అనేది ఏది రాదు కదా ఫ్రెండ్స్ అమ్మ లేనిదే మనం లేము అమ్మకన్న గొప్పతనం ఇంకేముంటుంది అమ్మకి మించిన దైవం కూడా ఏముంటుంది చెప్పండి మనం ప్రపంచంలోకి రాక చూడక ముందరే మన్ని ప్రేమించే ఒకే ఒక్క స్త్రీ అది అమ్మ అందరికి Happy Mother's Day to all. ఈ రోజు లంచ్ లోకి నేను చనా మసాలా కర్రీ చేస్తున్నాను కబూలీ చనా మసాలా కర్రీ సో నేను ఆల్్రెడీ ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టేసుకున్నాను कबूली चना अंड नेक्स्ट इला कुकर लो नेनु कुंचम साल्ट वेसी वाटर वेसी इला उड़कबेट्टेसुकुन्नानु इला उड़कते चालू चूसर कदा इला उट्टुगा तिनेस्तेने सूपर उंटुंदि कदा दींतो रकरकालुगा चाट चेसुकोवच्चु रकरकालुगा मन स्नैक्स ऐटम्स चेसुकोवच्चु सो इप्पुडु दींतो करी चेस्तुन्नानु नेनु लंच लोकी ओकेना फ्रेंड्स चूसेयंडि वन बाय वन प्रोसेस स्टव मीद कड़ाई पेको दाने वन कप जीड़पु आई एमी यूज अलगे नैक्स्ट दी एंडकोबर एंडकोबर नैन त्री स्पून ऐडना मेन कर्री जीड़पु अलागे कोकोनट पाउडर अने सूपर टेस्ट इस्तुंदी सो ओक्कसारी 2 मिनट्स सिम लो फ्राई चेसुकोवाली कोकोनट अनेदी माडिपोतुंदी जाग्रत्तगा दग्गर उंडी फ्राई चेसुकोवाली सिम लो पेट्टुकोनी चूसर कदा इला फ्राई अयिते सरिपोतुंदी ओक ब्लेंडिंग जार तीसुकोनी इंदाक मन फ्राई चेसि पेट्टुकुन्न जीडिपप्पु अलागे कोब्बरी याड चेसानु अलागे दीनिलो नेनु 4 ग्रीन चिल्लीस कूडा याड चेसेस्तुन्नानु अंड नेक्स्ट कोंचेम वाटर एसी मेत्तगा पेस्ट चेसुकोवाली चूसर कदा मेत्तगा पेस्ट अयिपोयिंदि कदा इदि ओक गिन्नेलोकि तीसेसुकुन्नानु अंड नेक्स्ट सेम मिक्सी जार लोने टमाटोस वेस्तुन्नानु इदि कूडा प्यूरी किंद चेसुकोवाली टमाटोस कूडा टमाटोस नेनु ओक 2 तीसुकुंटुन्नानु नेक्स्ट स्टव मीद सेम पैन पेको दाने आई ऐडना आई त्री स्पून अच्छे सरपतनी आई हीटन तरह दीन नैन सोंप ऐडना सोंप लेकिन शाजीरा ऐडकु सोंप अने मंची टेस्ट इस्तुंदी अलगे शाजीरा मंची टेस्ट अने सो नेनु वन स्पून सोंप ऐड चेसानु अलगे नेक्स्ट वन बिग साइज आनियन ऐड चेस्तुन्नानु आनियन्स अनेदी बागा फ्राई अव्वाली ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా దీనిలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఒక 1 స్పూన్ అయితే సరిపోతుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత
నెక్స్ట్ దీనిలో నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను అలాగే నెక్స్ట్ ధనియా పౌడర్ 2 స్పూన్స్ ఉప్పు తగినంత నెక్స్ట్ కారం 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను అండ్ గరం మసాలా కూడా 1 1/2 స్పూన్ యాడ్ చేస్తున్నాను సో ఇదంతా ఒక్కసారి అలా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇది మిక్సీలో కొంచెం ఆ మసాలాలు ఉంటాయి కదా దాంట్లో వాటర్ అన్నమాట కలర్ ఏంటి అలా ఉందని అనుకోకండి సో నేను ఆ వాటర్ యూస్ చేశాను కొంచెం వాటర్ యూస్ చేశాను అలాగే నెక్స్ట్ దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేశాను సో ఇదంతా ఒక్కసారి 2 మినిట్స్ సిమ్లో ఫ్రై అవ్వాలి నెక్స్ట్ దీనిలో నేను టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసేస్తున్నాను ఇదంతా ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ బాగా ఫ్రై అయింది కదా సో దీనిలో నేను ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ ఉంది కదా సో అది కూడా యాడ్ చేసేసుకోవాలి ఇదంతా ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోవాలన్నమాట జీడిపప్పు అలాగే కొబ్బరి కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి దీనిలో ఉన్న రా ఫ్లేవర్ అంతా కొంచెం పోవాలి సో అప్పటిదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయింది కదా అండ్ నెక్స్ట్ దీనిలో నేను ఇందాక ఉడకబెట్టుకొని పెట్టుకున్న కబులి చన కూడా యాడ్ చేసేస్తున్నాను సో దాంట్లో వాటర్ ఉంటాయి కదా దాంతో డైరెక్ట్గా మనము వేసేసుకోవచ్చు ఎలాగో వాటర్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి అలాగే బాయిల్ అయిన వాటర్ అయితే ఇంకా బెస్ట్ కదా సో వాటర్ అయితే ఇంకా పడుతుంది ఇంకా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి బాగా థిక్ కన్సిస్టెన్సీలో ఉంది కాబట్టి ఇంకా నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను మీకు ఎంత కావాలంటే అంత యూజ్ చేసుకోవచ్చు వాటర్ ఎందుకంటే జీడిపప్పు అలాగే కొబ్బరి యాడ్ చేస్తాం కాబట్టి మనం ఎంత లూజ్గా దింపుకున్నా సరే అది థిక్ అయిపోతుంది కర్రీ అనేది అండ్ నెక్స్ట్ ఫైనల్గా దీనిలో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను సో ఇదంతా ఒక్కసారి మనం హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఒక్కసారి బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం కబులి చన అనేది బాయిల్ చేసేసుకున్నాం కాబట్టి అండ్ నెక్స్ట్ ఇంకా ఫైనల్గా దీంట్లో కసూరి మెతి కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఇస్తుంది ఇది మనకి రైస్లోకి అలాగే రోటీలో చపాతీలోకి పుల్కాస్లోకి నాన్స్లోకి సూపర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు ఇది తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది కర్రీ అనేది చూసారు కదా అయిపోయింది ఆల్మోస్ట్ ఇది ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవడమే రెడీ టు సర్వ్ సో చూసారు కదా ఫ్రెండ్స్ కబులీ చనా మసాలా కర్రీ రెడీ అయిపోయింది చూడ్డానికి అయితే ఎంత బాగుందో అసలు ఇది మనకి రోటీలోకి చపాతీలోకి అలాగే పూరీలోకి అండ్ నెక్స్ట్ ఏమైనా స్పెషల్ గా రైసెస్ చేసుకుంటే దాంట్లోకి చాలా బాగుంటుంది సో చూసారు కదా ఎంత బాగుందో ఇప్పుడు నేనైతే ఇది టేస్ట్ చేసేస్తున్నాను వాసన అయితే అదిరిపోతుంది సో ఇది నేను ఒక ప్లేట్ లో షిఫ్ట్ చేసేసుకుంటున్నాను అదంతా టేస్ట్ చేయట్లేదు అండ్ కబులి చనా కూడా మెత్తగా ఉడికింది కదా బాగుంది వేడివేడిగా ఉంది బాబా ఇది కాలిపోతుంది అసలే బయట చాలా హాట్ గా ఉంది ఇలా వేడివేడిగా తింటున్నాను ఇంకా నేను దీంట్లో స్పెషల్ గా రైస్ ఏం చేయలేదు ఇవాళ మామూలుగా రైస్ ఉండేసాను ఇంకా ఎండు కొబ్బరి వేసాం కదా సూపర్ టేస్ట్ ఉంది అలాగే జీడిపప్పులు కూడా వేసాం కాబట్టి ఆ రెండు కలిపి ఎంతో టేస్ట్ ఇచ్చింది ఈ కబులి చనా అసలు హ్యాపీగా అయితే స్నాక్స్ టైంలో ఇలా తినేర్చుకోవడానికి అంత బాగుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ ఏంటి రిన్ బాటిల్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా రిన్ లిక్విడ్ అయిపోయింది వాషింగ్ మిషన్ లోకి
సో ఇక్కడ లిక్విడ్ తీసుకురమ్మంటే మా హస్బెండ్ని ప్యాకెట్స్ తీసుకొచ్చారనమాట. ఈచ్ ప్యాకెట్ 5 రూపీస్. సో ఎలాగో బాటిల్ ఎంప్టీ అయిపోయింది కదా, సో మొత్తం ఈ ప్యాకెట్స్ అన్నీ దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు నాకు, సో సేవ్ చేసుకోవాలి కదా. ఇలాగా 5 రూపీస్ ప్యాకెట్ ఇలా చూసారు కదా. నేను ఎక్కువ వాషింగ్ మిషన్లో లిక్విడే యూస్ చేస్తున్నాను. పౌడర్ అయితే యూస్ చేస్తుంటే ఏమవుతుందంటే జీన్స్ ప్యాంట్లకు అన్నిటిగా పౌడర్ అనేది పట్టేస్తుంది అనమాట. సో నేను లిక్విడ్సే యూస్ చేస్తాను. లిక్విడ్స్ చాలా బాగుంటాయి. మాది వచ్చి టాప్ లోడ్. అండ్ ఇక్కడ మా పెద్ద పాప చూసారా, ఆ ప్యాకెట్స్ని ఫుల్గా కట్ చేసేసిన తర్వాత దాంట్లో ఇంకా లిక్విడ్ అనేది ఉంటుంది కదా కొంచెమైనా, సో దాంట్లో వాటర్ మొత్తం ఫిల్ చేసి ఆ వాటర్ అనేది వాషింగ్ మిషన్లో వేసేస్తుంది. సో దాంట్లో కూడా ఇంకా సర్ఫ్ అనేది ఉంటుంది కదా లిక్విడ్ అనేది, సో అన్ని ప్యాకెట్స్కి అలాగే చేస్తుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఆల్.